नमस्ते एबीएन प्रेक्षकुलकु शुभोदयं स्पेन न्यूज़ को स्वागतं नेनु नीलिमा अग्रदेशालकु साध्यं कानि दानि साधिंचिन इस्रो देशं गर्विस्तोंदे विजन फलितालकु नेटि हैदराबाद साक्ष्यं एप्पुडु गेलवनि चोट गेलवालनुकुन्न सेकितो ओप्पंदं राष्ट्रानिकि शापं ओट्लप्पुडु धीरत्वं चूपंडि बीआरएस लो असम्मति तीव्र रूपं इलांटि वार्तल समाहारं स्पेन न्यूज़ लो इप्पुडु चूद्दां चंद्रयांत्री मिशन लोनी लैंडर मॉड्यूल बुधवार सायंत्रम सरिगा 6 गंटल 4 निमिषालकु चंद्रुनि उपरितलंपै सगर्वंगा अडुगुपेट्टिंदि गतंलो एवरिकी साध्यं कानि जाबिल्ली दक्षिण ध्रुवंपै कालु मोपिन मोदटि देशंगा भारत्नु चरित्र पुटल्लो निलबेट्टिंदि इप्पटिके अमेरिका रष्या चैना चंद्रुडिपै कालु पेट्टायि कानि अवेवी चंद्रुनि दक्षिण ध्रुवंपै दिगलेदु भारत ओक्कटे कादु चंद्रुनि दक्षिण ध्रुवंपै दिगालनि चाला देशालु तहतहलाडुतुन्नायि इस्रो चंद्रयान 3 प्रयोग कोई रोजे रश्या रंग में दिखे लूना 25 पेरीट राकेट पंपिंद चंद्रयान 3 आगस्ट 23 चंद्रुन दिग्तान इस्रो प्रकट दाने रे रोज मुदे लूना 25 जाबिल्ली दक्षिण ध्रुव पै दिग्तान रश्या स्पेस एजेंसी रोस्कॉस्मोस पे కానీ లూనా 25 ఈ నెల 19న సాంకేతిక సమస్యల కారణంగా చంద్రునిపై కుప్పకూలింది. ఇస్రో విక్రమ్ ల్యాండర్ మాత్రం విజయవంతంగా దిగింది. దక్షిణ ఆఫ్రికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ భారత త్రివర్ణ పతాకాన్ని చూపిస్తూ దీన్ని సరిహద్దులు దాటి విస్తరించిన ఘన విజయంగా అభివర్ణించారు. चंद्रयान 3 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోంది అన్నారు. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేంతు దక్షిణాఫ్రికా వెళ్లిన మోదీ బుధవారం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఘట్టాన్ని జోహన్నెస్బర్గ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని ఇస్రో చైర్మన్ సోమనాథ్ భారతికి ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే తాను బెంగళూరుకు వచ్చిన ఇస్రో బృందాన్ని కలుస్తాను అని చెప్పారు. కాగా చంద్రయాన్ 3 ని విజయవంతం చేయడం ద్వారా భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇలాంటి మహత్తర ఘట్టాన్ని చూసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది అన్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ అభినందిస్తున్నాను అని తెలియజేశారు. चंद्रयान 3 ని విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష చరిత్రలో ఇస్రో సువర్ణ ఘట్టాన్ని లిఖించింది. బుధవారం సాయంత్రం జాబిలిపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్ కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంలో కమ్యూనికేట్ చేసింది. బెంగళూరులోని ఈ కేంద్రానికి తాజాగా తీసిన జాబిల్లి ఫోటోలను పంపింది. ల్యాండర్ దిగుతున్న సమయంలో హారిజంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చంద్రయాన్ 3 జాబిలమ్మపై అడుగుపెడుతున్న చారిత్రక ఘట్టానికి సంబంధించిన ఫోటోను ఇస్రో తాజాగా పోస్ట్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగుతున్న ప్రదేశంలో కొంత భాగం ఇందులో కనిపిస్తుంది. ఇందులో అలాగే జాబిల్లిపై అడుగుపెట్టడానికి ముందు ఆ నీడను కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. చంద్రుని ఉపరితలంపై చదునైన ప్రాంతాన్ని చంద్రయాన్ ఎంచుకుంది అని ఇస్రో తెలియజేసింది. चंद्रयान 3 प्रयोग విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాని అంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ జయహో భారత్ అని వేణోళ్ళ కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్కు చెందిన క్రీడా శాఖ మంత్రి అశోక్ చన్నా పరువు పోగొట్టుకున్నారు. చంద్రుడి పైకి వెళ్లిన ప్రయాణికులందరికీ హ్యాట్స్ ఆఫ్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు అబాసుపాలయ్యాయి. ఎందుకంటే చంద్రయాన్ 3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ కేవలం ప్రజ్ఞాన్ రోవర్ను మాత్రమే చంద్రుడి పైకి తీసుకువెళ్తుంది. అంతే తప్ప ల్యాండర్లో ఎవరూ ఉండరు. ఎందుకంటే మనుషులను తీసుకువెళ్ళడానికి చంద్రయాన్ 3 హ్యూమన్ స్పేస్ మిషన్ కాదు, ఇండియన్ మూన్ మిషన్. ఏమాత్రం అవగాహన కూడా లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ప్రయాణికులందరికీ హ్యాట్స్ ఆఫ్ అని వ్యాఖ్యానించి నవ్వుల పాలయ్యారు. ఒక విషయంతో తీసుకున్న నిర్ణయాలు పాలసీలతో వచ్చిన ఫలితాలు నేడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్ సాక్ష్యం అని చెప్పారు. దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడానికి నాడు జరిగిన అభివృద్ధి కారణమని తెలియజేశారు. ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిన్న చంద్రబాబుతో ఫ్యాకల్టీ విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్, నాలెడ్జ్ ఎకానమీ అంశాలపై చంద్రబాబు తన ఆలోచనలు అనుభవాలను పంచుకున్నారు.
పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటి ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. దేశంలో స్మార్ట్ సిటీలతో పాటు స్మార్ట్ విలేజ్లు కూడా రావాలనేది తన అభిమతమని చెప్పారు. నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అంశాల్లో ప్రధాని వాజ్పేయిపై ఒత్తిడి తెచ్చేవాడని చెప్పారు. నిన్ను చూస్తుంటే దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకువెళ్ళేలా ఉన్నావని వాజ్పేయి అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ వెన్నెముక అవుతుందని గుర్తించి ఐటీ సంస్థలను ప్రోత్సహించామని అన్నారు. నాడు నేను స్థాపించిన ఈ ట్రిపుల్ ఐటీ టాప్ 10 సంస్థల్లో స్థానం పొందడం గర్వంగా ఉంది అని చంద్రబాబు తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 1983-85 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలియజేశారు. కుప్పంలో పోటీ చేస్తే తేలిగ్గా ఉంటుందని చంద్రబాబు అన్నారని చెప్పారు. అందరిలాగా కంచుకోటకు వెళితే కష్టంగా ఉన్న చోట ఎలా గెలుస్తామని అన్నానని, ఎప్పుడూ గెలవని సీటు ఇస్తే గెలిచి చూపించి నాయకుడిగా నిరూపించుకుంటానని చెప్పానని లోకేష్ వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయినా భయపడి పారిపోలేదు అన్నారు. జగన్ లాగా కంచుకోటలో గెలిచి కాలర్ ఎగిరివేసే బ్యాచ్ తాను కాదని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 192వ రోజు స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ లో గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావును నియోజకవర్గ ఇన్ఛార్జిగా లోకేష్ ప్రకటించారు. తాము చేసిన తప్పు వల్ల గన్నవరం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని లోకేష్ అన్నారు. ఆనాడు హేమా హేమీలను కాదని పేరు తెలియని వంశీ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా చేశామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 2019లో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినా ఆయనకే సీటు ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. ఈ రోజున టీడీపీని విమర్శిస్తున్న పిల్ల సైకో వంశీ ఆ రోజున టీడీపీ బి ఫామ్లను ఎందుకు తీసుకున్నారని లోకేష్ ప్రశ్నించారు. విపక్ష టీడీపీ అసెంబ్లీ ఎన్నికల సమర సన్నాహాల్లో వేగం పెంచింది. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అన్న ప్రచారంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. తదనుగుణ వ్యూహ రచనలో నిమగ్నమైంది. ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి ఇంటిని సందర్శించాలని తలపెట్టింది. ఇదే సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. వచ్చే 2 నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలను సందర్శించి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 26న అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఖరారు చేస్తారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను చంద్రబాబు ఇప్పటికే 145 స్థానాల్లో తన పర్యటనలు పూర్తి చేశారు. ఇంకా 30 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. వచ్చే 2 నెలల్లో వీటిలోనూ సభలు నిర్వహించాలని ఆయన నిశ్చయించారు. ఒక్కో వారం 3-4 నియోజకవర్గాలు పూర్తి చేసే దిశగా ఆయన పర్యటన ఖరారు కానుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర గురువారం మొదలు కానుంది. ఈ కారణంగా ఈ జిల్లాలను చంద్రబాబు తన పర్యటన నుంచి మినహాయించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రతిపక్షంలో ఉండగా తీవ్రంగా విమర్శించిన జగన్ తాను అధికారంలోకి రాగానే మడమ తిప్పేశారు. ఏకంగా 25 ఏళ్లకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది రాష్ట్రానికి శాపమేనని ఇంధన రంగ నిపుణులు అంటున్నారు. 7000 మెగావాట్ల విద్యుత్ ను యూనిట్ కు 2.49 రూపాయలకే కొంటున్నామని సీఎం గొప్పగా చెబుతున్నా ఇది ఖచ్చితంగా ప్రజలపై ఆర్థిక భారమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9000 మెగావాట్లను యూనిట్ కు 2.49 రూపాయలకే ఇస్తామని 2019 డిసెంబర్లో సెకీ రాష్ట్రానికి ప్రతిపాదించింది. మరుసటి ఏడాది 7000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత కొద్ది రోజులకే అంటే ఆ ఏడాది నవంబర్ 23న సెకీ యూనిట్ 2 రూపాయలకే 14 ఉత్పత్తి సంస్థలతో 3280 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రానికి 7000 మెగావాట్లను అదాని నుంచి సేకరించి యూనిట్ కు 2.49 రూపాయలకు అప్పగించింది. ఆ వెంటనే 2 రూపాయలకి 14 సంస్థల నుంచి సేకరించడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. అదానికి మేలు చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అన్న విమర్శలు వెలువెత్తాయి. 30 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నామని సీఎం చెప్పినా ఒప్పందంలో మాత్రం 25 ఏళ్లకు అనే ఉంది. ఆ లెక్కన 25 ఏళ్లలో రాష్ట్రంపై 16425 కోట్ల భారం పడుతుంది అని నిపుణులు అంటున్నారు. ఓటర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న ఓట్లు తొలగించడానికి, కొత్త ఓట్లను చేర్పించడానికి వేల సంఖ్యలో వచ్చి పడుతున్న దరఖాస్తులు అధికార వర్గాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఫిర్యాదుల్లో తీవ్రత కనిపించిన చోట ఎన్నికల కమిషన్ కూడా చర్యలకు ఉపక్రమిస్తోంది. గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం చేపట్టింది. ఎవరైనా ఓటర్లు చనిపోయినా వలస వెళ్లిపోయినా ఫారం 7 కింద వారి ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేయాలని కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6 కింద దరఖాస్తు చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ నెల రోజుల కార్యక్రమంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలల్లో దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఒకే వ్యక్తి వందల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు ఫారం 7 కింద దరఖాస్తు పెట్టాడని ఈసీకి పర్షూర్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నియోజకవర్గంపై విచారణకు జాయింట్ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో ఇంటర్నెట్ సెంటర్లో వైసీపీ నేతలు కూర్చొని ఓట్ల తొలగింపును ఆన్లైన్లో వేల దరఖాస్తులు చేయిస్తున్నారని అక్కడి టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు పంపారు. అధికార పార్టీకి రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉపయోగపడుతోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. విశాఖలోని ఓ హోటల్లో నిన్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అధికార వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు నేతలకు సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని సీఎం నివాసానికి దగ్గర్లోనే అత్యాచార ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది అని అన్నారు. పోలవరంలో డిజైనింగ్ లోపానికి వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కు అన్యాయం చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. అప్పుల భారంతో ఏపీ కుంగిపోతుంది అన్న ఆమె వైసీపీ వచ్చాక 7.44 లక్షల కోట్ల రుణాలు తెచ్చారని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం 980 కోట్ల నిధులు తెచ్చింది అన్నారు. గ్రామ సభల ఆమోదం లేకుండా విద్యుత్ బిల్లుల కింద 70% నిధులు మినహాయించడం అన్యాయమని అన్నారు. మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేయాలని శ్రేణులకు నాయకులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మార్గదర్శి యాజమాన్యానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆ సంస్థకు చెందిన బ్రాంచ్లు వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో ఎలాంటి సోదాలు చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖ చిట్ రిజిస్ట్రార్లు సిఐడి అధికారులను ఆదేశించింది. సోదాలు చేయాల్సి వస్తే చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మే 11 ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలి అని స్పష్టం చేసింది. చట్టబద్దమైన అధికారులు మాత్రమే మార్గదర్శి సంస్థకు చెందిన రికార్డులు పరిశీలించాలని తేల్చి చెప్పింది. సోదాల పేరుతో మార్గదర్శి సంస్థ వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించవద్దని చందాదారులను భయాందోళనకు గురి చేయవద్దు అని సిఐడి ఇతర అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శి చిట్స్ కు చెందిన 37 బ్రాంచుల్లో రిజిస్ట్రేషన్ సిఐడి డిఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ మార్గదర్శి ఆథరైజ్డ్ సిగ్నేటరీ పి రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగమూర్తు మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎన్నికలొస్తే ఆగం కావద్దని అప్పుడే ధీరత్వం ప్రదర్శించాలని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బడ్ల కల్లాల దగ్గరకొచ్చి అడుక్కునే వారి మాదిరిగానే ఎన్నికల సమయంలో కొందరు వస్తారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనేది గమనించాలని నిజమైన ప్రజా సేవకులను గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతోందని 50 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ప్రజలకు ఆ పార్టీ మంచి చేయలేదని ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తుందని ప్రశ్నించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిన్న నూతన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక చర్చ్ మదయనంలో జరిగిన ప్రగతి శంఖారావం సభలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలపై వరాల చల్లు కురిపించారు. రామాయంపేటను డివిజన్ కేంద్రంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పారు. రామాయంపేట కౌడిపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మెదక్ పట్టణానికి రింగ్ రోడ్ మంజూరు చేస్తాం. అసెంబ్లీ ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కొందరు తమ భవిష్యత్తు కార్యాచరణపై మద్దతుదారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమవుతున్నారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో సమావేశమై పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వారం 10 రోజుల్లో రాజకీయ నిర్ణయం తీసుకుంటానని రాజకీయ పార్టీతోనే నకరేకల్ బరిలో నిలుస్తానని ప్రకటించారు. ఇప్పటికే వీరేశం కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలే నుంచి తుమ్మల నాగేశ్వరరావును కాదని కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన
కందాల ఉపేందర్ రెడ్డికి అభ్యర్థిత్వం కట్టబెట్టడం పట్ల ఆయన అనుచరులు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. నిన్న పలువురు ముఖ్య నాయకులు సమావేశమై తుమ్మల ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని తీర్మానించారు. అవసరమైతే స్వతంత్రంగా లేదంటే కాంగ్రెస్ లో చేరైనా పాలేరు బరిలో దిగాల్సిందేనని తుమ్మలను వారు కోరారు. దీనిపై తుమ్మల కూడా మౌనంగా ఉండడంతో పార్టీ నాయకత్వం బుజ్జగింపు చర్యలకు దిగింది. మరోవైపు టికెట్ కోల్పోయిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తన కార్యకర్తల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పక పోటీ చేస్తాను అని తెలియజేశారు. ఇతర పార్టీలకు బరిగేసి మరీ సవాల్ విసిరినట్లుగా ఎన్నికలకు ఎంతో ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్ ఆ అసంతృప్త నేత విషయంలో పట్టు సడలించి మెట్టు దిగింది. మొన్నటిదాకా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విషయంలో దూరం పాటించినా చివరకు రాజీ పడిపోయింది. కొద్ది రోజులుగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న మహేందర్ రెడ్డిని పార్టీలో ఉంటే ఉండమను లేదంటే పొమ్మను అంటూ సంకేతాలు ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. మహేందర్ రెడ్డి డిమాండ్ చేసిందే తడువు మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించారు. మహేందర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరులో నిన్న మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అనుకున్న మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి మధ్య ఎంపీ అజదుద్దీన్ సయోధ్య కుదిర్చారు. మహేందర్ రెడ్డి పేరు చెబితేనే భగ్గుమని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోమవారం ఏకంగా ఆయన కాళ్లకు మొక్కడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటి వరకు పార్టీపై తిరుగుబావుటకు సిద్ధమైన వారెవరూ తర్వాత పార్టీలో మనుగడ కొనసాగించిన దాఖలాలు లేవు. అలాంటిది అధికార పార్టీ వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం విశేషం. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఖాయమైందని అందుకే కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను కరివేపాకులా వాడుకుని వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆయనతో పాటుగా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. నిన్న రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ మేళా నిర్వహించారు. దళిత బంధు, బీసీ బంధువులను బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నవారికే ఇచ్చి కమిషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బొరుసు లాంటి పనివని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లనని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగి పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాళేశ్వరం, పోలవరం వంటి ప్రాజెక్టులు భారీ వరదలకు కారణమవుతున్నాయి అంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. టీజీఎస్ చీఫ్ కోదండరాం ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వరదల కారణంగా జరిగే నష్టాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆయన పిటిషన్లో వివరించారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తొలుత ఈ అంశంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, తెలంగాణ హైకోర్టుకే వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది అని తెలియజేశారు. తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల వల్ల పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తెలంగాణలోని మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కోతగూడెం, ములుగు, పెద్దపల్లి, కొమరం భీం, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వరదల వల్ల భారీ ఆస్తి ప్రాణనష్టం సంభవిస్తోంది అని పేర్కొన్నారు. వరదలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అని తెలియజేశారు. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల మధ్య సంభవించే గోదావరి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, భారీ ప్రాజెక్టుల వల్ల వస్తున్న వరదలతో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడానికి నిపుణుల కమిటీని నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, జలశక్తి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో వైసీపీ నేతల భూ కబ్జాల పర్వం మితిమీరిపోతుంది. అంతటితో ఆగకుండా సొంత పార్టీ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అనుచరుడి భూములు సైతం వదిలిపెట్టలేదు. దీంతో ఈ అంశం కడపలో చర్చనీయాంశమైంది. కడప జిల్లా మైదుకూరులోని వైసీపీ ఎమ్మెల్యే
రఘురామరెడ్డి అనుచరులు తమ రిజిస్ట్రార్ పట్టా భూమిని కబ్జా చేశారని వైసీపీ నేత సీఎం జగన్ అనుచరుడు కిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించారు. మైదుకూరు మండలం నంద్యాలపేట గ్రామ పొలిమేరల్లో సర్వే నంబర్ 839 లో 2.9 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని కిషోర్ రెడ్డి తెలియజేశారు. భూ కబ్జాపై స్థానిక తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆగడాలు భూ కబ్జాలపై సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గ్రూప్ వార్ జరిగింది. భద్రాచలం రోడ్లోని ప్రభుత్వ మద్యం షాపు వద్ద కొందరు యువకులు హల్చల్ చేశారు. మైలవరం వేల్వండ హరిజన వాడలకు చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. మద్యం సీసాలు పగలగొట్టి రోడ్డుపై భయానక వాతావరణం సృష్టించారు. మద్యం మత్తులు వీరు సీసాతో కోటేశ్వరరావు అనే యువకుడు హల్చల్ చేశాడు. ఈ గ్రూపు గొడవలో వెల్వండకు చెందిన నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పోలీసులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రూపు తగాదాపై దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ తెలియజేశారు. ఏకాభిప్రాయం ఆధారంగా బ్రిక్స్ కూటమిని మరింత విస్తృతపరిచేందుకు భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోదీ ఆఫ్రికన్ యూనియన్ కు G20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నామని అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందుకు మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నామని అన్నారు. భవిష్యత్తుకు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న G20 సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోందని మోదీ అన్నారు. బ్రిక్స్ లోను అటువంటి ప్రాముఖ్యతను కల్పించడాన్ని స్వాగతించారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్ కు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోంది అని తెలియజేశారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ కూటమి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోంది అన్నారు. రైల్వే రీసెర్చ్ నెట్వర్క్స్ ఎంఎస్ఎంఈల మధ్య సహకారం, స్టార్టప్ రంగాలు తీసుకోవాల్సిన చర్యలపై భారత్ చేసిన సూచనలతో ఎంతో పురోగతి కనిపిస్తోంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వరల్డ్ కప్ చెస్ ఫైనల్ ఫలితం టై బ్రేకర్ కు మళ్లింది. వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మధ్య జరుగుతున్న ఈ టైటిల్ ఫైట్ లో బుధవారం నాటి రెండో గేమ్ కూడా డ్రా అయింది. ఇరువురి మధ్య మంగళవారం నాటి మొదటి గేమ్ 35 ఎత్తుల్లోనే ఫలితం లేకుండా ముగిసింది. అయితే రెండో గేమ్ అంతకన్నా ముందే కేవలం 30 ఎత్తుల్లోనే డ్రా అయింది. ఈ గేమ్లో తెల్లపావులతో ఆడిన నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్సన్ దూకుడుగా ఎత్తులు వేయలేదు. ఈ నేపథ్యంలో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానందకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. దాంతో గంటన్నర సేపే సాగిన గేమ్లో ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు అంగీకరించారు. ఇక విజేతను నిర్ణయించేందుకు గురువారం టై బ్రేకర్ నిర్వహించనున్నారు. అయితే సెమీస్లో ప్రపంచ 3వ ర్యాంకర్ ఫ్యాబియానో కౌరాన్ను టై బ్రేకర్లో 18 ప్రజ్ఞానంద్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు క్వార్టర్స్లోనూ సహచరుడు అర్జున్ ఇరిగేసిని సడన్ డెత్లో ప్రజ్ఞానంద ఓడించడం విశేషం.